ఐమ్ వెరీ బిజీ రైట్ నౌ రావుగారు వస్తారు టు క్రాస్ చెక్ ఇచ్చి పంపించండి ఓకే అమ్మా ఇంకా రాదేంట్రా టైంకి రావటానికి తన గుడ్లు ఏమన్నా పూజారా రా సత్య నీకోసం వెయిట్ చేస్తున్నావు మా అమ్మగారు మా అక్క మా వదిన బావ అన్నయ్య వీళ్ళు బాల కార్మికులు నమస్తే అండి నమస్తే నమస్తే అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి ఇంతకంటే చిరిగిపోయినా మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా ఎవడు వీడే తనేం చేశాడు అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా మీరు ఇలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరువాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి 500 కోట్లు జాగ్రత్త బ్లాక్ మనీ ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్ లు BMW లు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ 10 లక్షల చీర ప్యాక్ చేయి ఓకే మేడం కాస్ట్లీ నెక్లెస్ లు ఆ 2 క్రోస్ నెక్లెస్ ప్యాక్ చేయి అలాగే మేడం అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు ఆకలితో చస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు కోటీశ్వరులందర్నీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా మీకెందుకు ఆంటీ భయం అంటే మా వాళ్ళకి లాంటి విప్లవ భావాలు తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ రేపు మీ ఇంటికి వస్తాను అలాగే అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు నేను చెప్తాను పద బాయ్ మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇది ఇక్కడ తీసుకొచ్చావేంట్రా గూగుల్లో వెతకామక్క ఆయన అమ్మ ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు ఇప్పుడు గంజి చూస్తావు అంతే రండి వెల్కమ్ ఇదే మన రేకు ప్యాలెస్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇదే మన నివసించే పేద ఇల్లు ఎలా ఉంది ఇది ఇల్లేంట్రా రే బామర్ది నా క్యారెక్టర్ చంపేరా నేను వెళ్ళిపో క్యారెక్టర్ చంపేటానికి దేవన్న టీవీ సీరియల్ ఓ గంట ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో ఇంతకి అమ్మకి అడ్రస్ చెప్పావా చెప్పాను వదినా ఈ బయటకు వచ్చేస్తూ ఉంటది వెళ్ళిపోదాం అదిగో కమాన్ కమాన్ ఏదో పని చేస్తూ ఉండండి రేక్ షో పిల్లలు చదువు చెప్పు ఏ అంటే ఆకలి ఏ అంటే ఆకలి ఏ అంటే బతుకులు ఏ అంటే బతుకులు బావా ఇందులో పెట్రోల్ అయిపోయినట్టు ఉంది బావా అయ్యో ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా హాయ్ ఆంటీ రామ్మా ఇదా మీ ఇల్లు ఏమా నమ్మడం లేదా మేము అంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా ఏయ్ కామెడీ 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 మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు పేదవాళ్ళు డ్రామాలు ఆడరు కోటీశ్వరులే ఆడతారు మా తల్లి మీకోసం తెచ్చాను తీసుకోండి బట్టలు నచ్చలేదా నచ్చకపోవటం ఏంటి ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా అవునరా జరి కూడా ఉంది చూడు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మన ఇంట్లో పనులు పాత బట్టలు వస్తే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి ఇగో చిరిగిపోయిన పాత బట్టలు ఇది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కట్టుకో ఇగో ఇది ప్రభు నయన తర పెళ్లి కట్టుకో ఇగో ఇది త్రిష పెళ్లి కట్టుకో ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో చాలా సంతోషం అమ్మా మీలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు జీవితంలో చూస్తావు అని కూడా అనుకోలేదు బాధపడకండి మనకి మంచి రోజులు వస్తాయి ఎలా వస్తాయి ఆ కోటీశ్వరులు రానివ్వరు కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు సరైన బడి ఉండదు తినడానికి తిండి ఉండదు తిండంటే ఫుడ్డా అవును మేము రోజు పిజ్జాలు తింటాంగా అదే మా బన్ను బన్ను ముక్క పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు ఆయన
ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు అరటిపళ్ళు పాపం దుర్మార్గుడు. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్ర టెండలు అమీర్పేటలోని యూసుఫ్ కూడా బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అరటిపళ్ళు బండి తోస్తూ ఉంటాడు. బాబు ఒక్క నిమిషం అండి. బాబు బండి 28 రూపాయల సార్. సార్ 28కి ఇస్తావా? ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే. ఇస్తాను సార్. 28కి ఇవ్వవా? 30 రూపాయలు పైసా తక్కువైనా కుదరదండి. బుద్ధి లేదు. తీసేస్తాను సార్. ఈ 90 రూపాయల బిజినెస్ కోసం రోడ్ కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. టైం వెళ్ళి తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్. తీసేస్తాను కదా. నడవయా, మాట్లాడతాను. అలాగే సార్. అంత కోపడితే ఎలాగండి బాబు? అవునీ సార్.